వెల్కమ్ టు ట్రిబుల్ వన్ న్యూస్. నిజాయితే మా ఆయుధం. జోహార్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేసీఆర్ కూరగాయల మార్కెట్ చైర్మన్ సునీతా లక్ష్మీ గౌడ్ శుక్రవారం రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఎవరైతే అభియోగాలకు పాల్పడి తెర వెనుక నాటకమాడిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తగవని మార్కెట్ చైర్మన్ సునీతా లక్ష్మి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా లోకల్ విలేకరులను అవమానపరుస్తూ మరో న్యూస్ ఛానల్లో ప్రసారం చేయడం ఒంటెద్దు పోకడే అన్నారు. లోకల్ మీడియాని స్థానిక జర్నలిస్టులను అవమానపరిచే విధంగా మాట్లాడిన శ్రీపతి అనే వ్యక్తి మాట్లాడిన అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోకల్ మీడియా మరియు స్థానిక జర్నలిస్టుల సహకారం లేనిదే బడాబాబుల నుండి అలాగే భూ కబ్జాదారుల చేరు నుండి కాపాడబడి ఈరోజు కేసీఆర్ కూరగాయల మార్కెట్ పేద ప్రజలకు దక్కి కలనిజమైందని మీడియా సమూహంగా చెప్పడం జరిగింది. తప్పుడు కేసులు నాపై పెడితే ఊరుకునేది లేదని, వాస్తవాలు అవాస్తవాలు చూసుకుని నడవాలని, ఇప్పటికైనా ఒంటెత్తు పోకడం మానుకోవాలని, మహిళా అని కూడా చూడకుండా నాపై అభియోగాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ముందు విన్నవించుకున్నారు. నా దగ్గర ఉన్న ఆధారాలు బయటపెట్టి నాకు న్యాయం చేకూరుస్తారని నేను విన్నవించుకుంటున్నానని ఆమె తెలిపారు. గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్ చైర్మన్ గా నేను కొనసాగుతున్నాను. ఇక్కడ అదే నేపథ్యంలో జవహర్ నగర్ లో కొంతమంది కూరగాయల మార్కెట్ లో వాళ్ళు రోడ్ల మీద అడ్డాలు పెట్టుకుని కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండే ఒకరోజు కొంతమంది వచ్చి కూలగొట్టడం జరిగింది. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ వాళ్ళు లైవ్ లో అడుగుతుంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళందరూ కూడా నేను మేము మార్కెట్ నిర్మించుకుంటాము, మాకు ఇది మొత్తం చెడగొట్టేసిరు, మా జీవనం రోడ్డు మీద పడ్డది అనేసి వాళ్ళు బాధపడుతుంటే సరేని వాళ్ళని ఓదార్చి ఆ చెత్త చెదారం వాళ్ళ షెడ్లలో వేయడం జరిగింది. అవన్నీ కూడా దీపించి సాఫ్ చేయించి పోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఇక్కడ షెడ్లు నిర్మాణం చేసుకున్నారు. 1 సంవత్సరం నుంచి వాళ్ళు ఎన్నో కష్టాలకు నష్టాలకు గురైతే కూడా వాళ్ళు కొంత 5,000, 10,000, 15,000, 20,000 కూడా వేసుకొని వాళ్ళు వేసుకోవడం జరిగింది, కట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మల్లేష్ అనే వ్యక్తికి, శ్రీపతికి, మంజులకు కనీసం 120 మంది వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినరు. మిగిలిన డబ్బులతోటి వీళ్ళు మార్కెట్ కట్టుకున్నారు. కట్టుకోవడము మార్కెట్ తయారైంది. తయారైనాక ఇప్పుడు శ్రీపతి అనే వ్యక్తి మల్లేష్ కాముష్గానే ఉన్నాడు. వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు, అమ్మ జరిగింది జరిగింది, మాకు కొన్ని డబ్బులు మేము వాడుకున్నాము, మమ్మల్ని క్షమించు అని ఒక మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ 10 మందిలో చెప్పడం జరిగింది. ఆ పెద్ద మనుషులు చెప్పింది, అమ్మ వదిలేసే వాళ్ళను పోనీ, ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఉన్న వాటిలలో మార్కెట్ కట్టుకోమని చెప్పి ఆయన సలహా ఇచ్చి పోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా కొంతమంది వచ్చి కూడా వాళ్ళని వదిలేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగినప్పుడు నేను పంపించేసిన దానికి సంబంధించిన వాయిస్ రికార్డులు కూడా, మల్లేష్ వాళ్ళన్న సోమయ్య వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది. మేము డబ్బులు వాడుకున్నాము, మమ్మల్ని క్షమించండి, వీళ్ళకి అడ్డా చూపెట్టండి అన్నప్పుడు నేను మల్లేష్కి సంబంధించి, సోమయ్యకి సంబంధించి, మంజు వాళ్ళకున్న వాళ్ళకు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒక శ్రీపతి అనే ఒక సివిల్ ఇంజనీర్ చదివిన వ్యక్తి ఇక్కడ ఈ షెడ్యూల్ నిర్మాణం జరిపినప్పుడు ఆయనకు సంబంధించి మేస్త్రీలు పారకాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆయన వాళ్ళు మళ్ళీ ఇష్టం లేరు, నేను వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ మార్కెట్ వాళ్ళు చెప్పి కూరగాయలు నిజంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అడ్డాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వద్దు అన్నప్పుడు నేను ఇవ్వడం జరగలేదు. ఆ కక్షతోటి గత 10 రోజుల నుంచి నా మీద చాలా కక్ష కట్టి దీని మీద సంపాదించుకుంది, బెంజీ కారు కొన్నది, ఇట్లా రకరకాల నా మీద అభియోగాలు వేసిరు. ఇది అది ఆ బెంజీ కారు అనేది నేను కష్టపడి కొన్నది. సిటీ ఇండియా అనే వ్యవస్థ సీఈఓ కిరణ్ సార్ ఒక ఆపర్చునిటీ పెట్టిండు, మేము 6 గురము దాంట్లో డీజీఎంలు ఉన్నాము, దాంట్లో ఉన్నప్పుడు ఇన్ని ప్లాట్లు అమ్మితే మీకు వెహికల్ ఇస్తాము అని ఆయన పెట్టినప్పుడు మమ్మల్ని టూర్ కూడా శ్రీలంకకు తీసుకోవడం జరిగింది. టూర్ తీసుకెళ్ళింది కాకుండా బెంజీ కార్లను కూడా మాకు 6 గురికి కీస్ ఇచ్చి, అది కూడా షామీర్పేట మండల దేవరంజాలు గౌడ్ సంఘం ఎల్లమ్మ గుడి దగ్గర గౌడ్ సంఘం ఆధ్వర్యంలో నాకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఫొటోస్ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, డే టు టైంతో సహా ఉన్నాయి, మీకు పెట్టడం జరుగుతుంది. ఇవాళ మార్కెట్లో నేను సంపాదించుకుందామని రాలేదు, జనంకు కూడు గుడ్డ వాళ్ళ అభివృద్ధిలోకి రావాలనేది ధ్యేయంతో ఇక్కడికి మినిస్టర్ గారు పంపించారు, వాళ్ళకు న్యాయం చేయమని పంపించారు. ఎందుకంటే కొంతమంది పేదవాళ్ళు అవన్నీ చెడగొట్టేసారు, వాళ్లకు రక్షణ కల్ ఇవాళ నేను మీడియాని పిలిపించింది ఎందుకంటే నాకు ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి నేను. ఎందుకంటే ఇంకా 1 సంవత్సరం అవుతుంది బయటికి పోయి ఇంకా వసూలు చేస్తున్నారు, వాళ్ళు ఇంకా వసూలు చేస్తున్నారు. అమ్మ మీ కూరగాయలు అడ్డిప్పిస్తాము, 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, ఈ బదులం అనేది మా మీద వస్తుంది ఇక్కడ మార్కెట్లో. దాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ నేను సిద్ధమయ్యి మీడియా పెట్టినా. ఎందుకు పెట్టినా అంటే ఆన్సర్ అదే, బయట వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో మోసపోకండి, మీరు
ఈడ ఎవరైతే హాజర్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరైతే సంవత్సరర రెండేళ్ల నుంచి ఈడ కూర్చున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరైతే బ్యాంకులో కూరగాయల మార్కెట్ కోసం అని డబ్బులు వేసుకురో వాళ్ళకి ఇవ్వడం జరిగింది 100% అక్కడ ఉన్నారు అతను వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త వ్యక్తులను ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి భోనగిరి నుంచి తీసుకొచ్చిండు కామల్ ఆమెకి అడ్డ ఇప్పిస్తాని అట్లాంటి వాళ్ళకు ఇక ముందు ఇవ్వడం జరగదు జవహర్ నగర్ లో ఇంకెవరైనా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటే గవర్నమెంట్ నుంచి ఇంకొకటి శాంక్షన్ అయ్యింది అందులో గవర్నమెంట్ తరపున మార కూరగాయలు అమ్మడానికి మార్కెట్ లో కావాలంటే వాళ్ళకి అందులో ఇస్తారు ఇంకొకటి ఇంకేదన్నా అవసరం ఉంటే 586 లో అక్కడ ఇందులో ఇంకా మల్లేష్ అనే వ్యక్తులు గాని మంచు గాని శ్రీపతి గాని తెచ్చిన వ్యక్తులకు ఇందులో ఇవ్వబడదు దానికి ఈ మార్కెట్ కు వాళ్ళకు సంబంధం లేదు అందరూ 600 మంది ఎట్లా శ్రమించిరో వాళ్ళు కూడా శ్రమించిరు ఇక్కడ ప్రెసిడెంట్ కమిటీలు అనేది ఏమీ లేదు ఏయాల్సి వస్తే ఇవాల ఏందంటే ఎల్లమ్మ పండుగ చేసుకున్నాము గుడి కట్టుకున్నారు ఎల్లమ్మ పండుగ చేసుకున్నారు వాళ్ళు ఆ రోజు తీర్మానం చేసుకున్నారు పెద్దమ్మ తల్లి కేసీఆర్ మార్కెట్ అనేది ఒక తీర్మానం చేసుకున్నారు ఆ రకంగా దీనికి కమిటీ ఏర్పాటైతది కమిటీ ద్వారా పనులు జరుగు నాకే రక్షణ లేకుండా పోయింది దాదాపు వారం 10 రోజుల నుంచి కొంతమంది వ్యక్తులు నన్ను వెంబడిస్తున్నారు నేను గన్మన్ కూడా నేను అప్లై చేసుకుందామని గన్ కూడా అప్లై చేసుకుందామని నేను సిఐ కి నేను ఒక లెటర్ పెట్టడం జరిగింది జరిగిన ఎవిడెన్స్ లతో సహా వెహికల్ నంబర్ బైకులు వెంబడించిన వ్యక్తుల ఫోటోలు అవన్నీ కూడా నేను అక్కడ నేను సబ్మిట్ చేయడం జరిగింది నేను 26వ తారీఖు నుంచి నేను ప్రయత్నం చేస్తే 14వ తారీఖు నాది కేసు నమోదైంది అంటే 9వ తారీఖు వాళ్ళు నా మీద 26వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఎస్సీ అని తిట్టింది అని ఆమె పెట్టింది ఆమె అన్న టైంకు తను ఇక్కడ లేదు ఉద్యోగం సంవత్సరం అవుతుంది ఆమె ఇక్కడ మార్కెట్లోకి రాక మంజు అనే మనిషి సంవత్సరం అవుతుంది దుర్గపల్లి ఫార్మా కంపెనీలో ఆమె సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తుంది ఆమె నన్ను తిట్టింది అని పెట్టిన టైంకి ఆమె ఇక్కడ లేదు సెల్ ఫోన్ సిగ్నల్ చూసినా తెలుస్తుంది ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి అని నేను సిఐ ద్వారా చెప్పడం జరిగింది వాళ్ళు అదే అన్నారు వాళ్ళు ఇంకా నా మీదకి రావట్లేదు అరెస్ట్ చేయట్లేరు అనేది వాళ్ళు ఇంకా హల్చల్ చేస్తూ నా మీద ఎన్నో అభియోగాలు చేస్తున్నారు దేనికైనా సిద్ధంగా ఉన్నా నేను ఎటువంటి ఇక్కడ మీరు చేసిపోయిన మోసాలు దౌర్జన్యాలే ఉన్నాయి కానీ ఇక్కడ మార్కెట్ లో అంతా ఒక్క పట్టు మీద ఉన్నారు ఒకటే మాట మీద ఉన్నారు ఇవాళ 300 మంది మధ్యలో నేను కూర్చున్నా 300 మందిలో నేను మాట్లాడుతున్నా ఇక్కడ నేను ఏ ఒక్క మాట తప్పు చెప్పినా ఇక్కడ ఒక్కరన్న లేచి వాళ్ళు జవాబు చెప్తారు ఇక్కడ అందరూ సైలెంట్ ఉన్నారంటే వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్నది మరి మీరు బయట బయట చెప్తున్నారు మీరు పారిపోయిరు డబ్బులు తీసుకొని పారిపోయిరు మీరు అన్యాయం చేశారు మీరు అన్యాయం చేసిన వ్యక్తులకి నేను ఇక్కడ న్యాయం చేసిన న్యాయం కోరిండ్రు కాబట్టి నేను న్యాయం చేసిన ఇప్పటికైనా ఎప్పటికైనా ఒకటే మాట మీద ఉంటా జవహర్ నగర్ లో మార్కెట్ కావాలనుకున్నారు అందరూ ఆధ్వర్యంలో అప్పుడు కూడా అందరూ పాత్రికేయులు మీడియా వాళ్ళు ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లు అందరూ కూడా సహకరించారు ఎందుకంటే జవహర్ నగర్ లో ఎలాంటి కంపెనీ లేవు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం లేదు ఇవాళ మల్లారెడ్డి అన్న గారి ఆశీర్వాద బలంతో మార్కెట్ చైర్మన్ తో ఇవాళ మేము కార్పొరేటర్లు అందరం కలిసి ఇవాళ మార్కెట్ నిర్మించుకుంటామని కూడా ఎవరు కూడా నాకు అడ్డు చెప్పలేరు ఇక్కడ మార్కెట్ వాళ్ళు దిగ్విజయంగా కట్టుకున్నారు వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు కట్టుకున్నారు కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్ మార్కెట్ కలాట్ అయింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీకు పేపర్లు నేను ఇస్తాను ఇప్పుడు దానికి సంబంధించి బాధితులు ఎవరైతే మల్లేష్ కి ఇచ్చారా మార్కెట్ కమిటీకి ఇచ్చారా లేకపోతే ఇక్కడ వీళ్ళకి ఇచ్చారా ప్రజలైతే అమౌంట్ కట్టామని చెప్పేసి చిరు వ్యాపారులు కొంతమంది మోసపోయామని దాదాపు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మల్లేష్ కానీ మీరు కానీ మొదటి నుంచి మార్కెట్ ఏర్పాటులో ఆయన మీరు కలిసి కృషి చేయడం జరిగింది మల్లేష్నే మీరు డబ్బులు వసూలు చేయమని చెప్పడం జరిగిందా లేకపోతే మీకు తెలియకుండా ఆయన కావాలని వసూలు చేసారా ఇప్పుడు ఆ వసూలు చేసిన డబ్బులకు అన్యాయమైన చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటి దాదాపు మల్లేష్ నేను వచ్చేసరికి 3 రోజులకే డబ్బులు వసూలు చేసిరు ఇక్కడ ఉన్న మార్కెట్ వాళ్ళు సంధ్య అని ఒక అమ్మాయి ఉంది ఆమె డబ్బులు కట్టిన నేను మల్లేష్ కంటే నేను మల్లేష్ వాళ్ళని అడిగిన ఏమైంది డబ్బులు కట్టిరంట కదా అంటే లేదు కట్టలేరు ఆమె వీళ్ళు కట్టిన డబ్బులు అప్పటికే తీసేసుకున్నారు ఈమె అప్పుడు కట్టిన డబ్బులే మార్కెట్ కట్టినప్పులే ఆడ కనపడుతున్నాయి మరి పాత లెక్క ఏమైందని నేను అడిగినాను అడిగినప్పుడు గమ్మున ఊరుకున్నారు చెప్పలేదు నాకు ఒక నెల రోజులు మంజును దానికి సంబంధించిన ఒక్క నిమిషం దానికి సంబంధించిన వీడియో రికార్డ్ ఉంది ఎందుకంటే శ్రీపతి వీడియో రికార్డ్ చేసిండు ఏమని చేసిండంటే మల్లేష్ చెప్తే మంజు కలెక్ట్ చేసింది మల్లేష్ కి ఇచ్చింది ఆ డబ్బులు ఏమైనాయి అంటే మల్లేష్ శ్రీపతి రికార్డ్ చేసిన ఎవిడెన్స్ నా దగ్గర పెన్ డ్రైవ్ లో వేసిన అది మీకు ఇస్తాను ఏమనుందంటే నువ్వు వసూలు చేసినావు కదా అంటే చేసిన అన్న నీకే ఇచ్చిన కదా అని అమ్మాయి చెప్తుంది అవును ఇచ్చినవారు అనంటుండు మరి మేడం లెక్కలు అడుగుతున్నది ఎప్పుడు చెప్దామని అడిగింది నాకు లెక్కలు ఇంతవరకు చెప్పలేరు వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు వచ్చి కొంతమంది పెద్ద మనుషులను తీసుకొని వచ్చి తప్పైందమ్మా అని మార్కెట్ అందరి ముందు అన్న అనాలేనమ్మా మీ డబ్బులన్నీ నా దగ్గర ఉన్నాయి మేడం సారీ
మేమేమంటున్నామంటే సరే మల్లేష్ వసూలు చేసినా మందులు వసూలు చేసినా మీరు వసూలు చేసినా పక్కే పెడితే ఏదైతే చిరు వ్యాపారంలో వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినా డబ్బులైతే వసూలు చేసినా స్పష్టమవుతుంది ఆ వసూలు చేసినప్పుడు ఆ కార్మికులు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రోడ్డున పడ్డట్టే కదా చాలా ఎవరెవరో వాళ్ళు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు కదా వాళ్ళకి ఏం దారి చూపెడతారు అనేది ఒక అంశం ఒక్క విషయము 120 మంది ఆయన వసూలు చేసిండు 120 మందికి ఇక్కడ అడ్డాలు ఇవ్వడం జరిగింది ఏమన్నా నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పినావు ఎవరైతే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగిందంటే 100% న్యాయం జరిగింది ఎక్కడ ఎవరికి జరగలేదు అంటే ఇది కట్టడానికి వచ్చిన మనుషులకు ఆశ పుట్టి మాకు కావాలని వాళ్ళు పేచి పెడుతున్నారు వీళ్ళు వద్దంటున్నారు ఎందుకంటే తాజ్మహల్ని కట్టడానికి వచ్చిన కానీ తాజ్మహల్ని కొరుకోవద్దు తాజ్మహల్ తాజ్మహల్ స్థానంలోనే ఉండాలి కట్టిన ఇటుక మోసిన వాళ్ళు ఆ ఇటుక పని ఇంకో దగ్గర చేసుకుంటారు వాళ్ళకు ఇంకో వ్యాపారం ఉంటది కూరగాయల వాళ్ళకు ఇంకో దగ్గర ఉండదు కదా కూరగాయల వాళ్ళకు నిజంగా కూరగాయల వాళ్ళకు మల్లేషు కట్టిన వాళ్ళకు ఇక్కడ న్యాయం జరిగింది మంచు కట్టిన వాళ్ళకు కూడా న్యాయం జరిగింది శ్రీపతి కట్టిన మనుషులకు మాత్రము ఇవ్వలే ఎందుకంటే ఆయన ఒక సివిల్ ఇంజనీరు పార పని చేసుకునే వాళ్ళది మేస్త్రి పని చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎవరైతే ఇప్పుడు వారం రోజుల నుంచి ఆయన ఎంబడి తిరుగుతున్నారో వాళ్ళు ఫోటోలు వాళ్లే పెట్టుకున్నారు పని చేస్తున్నట్టుగా ఈమె సూపర్వైజర్ గా చేసింది ఆయన ఇంజనీర్ గా చేసిండు ఆయన కింద మేస్త్రి పేరంసీను అంజీ పేరం మేస్త్రి హరీష్ మేస్త్రి మిగతా ఇద్దరు కూడా పారకాళ్ళు వీళ్ళు కట్టింది కాక గుడి పని డిజైన్ వేస్తందుకు వచ్చిన ఒక మనిషి కూడా అంత అయిపోయి పోయేటప్పుడు అమ్మ ఒక మాట అడగాల అన్నాడు నా దగ్గరకు వచ్చిండి ఇదంతా విన్నరా లేదమ్మా వచ్చి ఏమన్నాడు అమ్మ నాకు ఇల్లు ఒక అడ్డిస్తావు అన్నాడు అంటే నువ్వు గుడి కట్టేటప్పుడు నీకు అడ్డ ఎందుకని నేను అడిగిన ఇయ్యము అని చెప్పిన అట్లా అందరికి ఇస్తూ పోతే ఇక్కడ మిగిలిన అసలైన వాళ్ళకు న్యాయం జరగదు దాన్ని వీళ్ళు వ్యతిరేకించినందుకు నా మీద కక్ష కట్టి ఇవాళ 10 రోజుల నుంచి నన్ను రచ్చకీడుస్తున్నారు న్యాయము నువ్వు అన్న క్వశ్చన్ కి 100% కూరగాయలు అమ్మేటోళ్ళకు న్యాయం జరిగింది జరిగింది అందరూ కూరగాయలు అమ్మేటోళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా చెన్నై